హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్ అండి. ఈరోజు అందరికీ కూడాను నా ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ కాని వాళ్ళు, నా వ్యూవర్స్, చూసేవాళ్ళు అందరికీ కూడాను శ్రావణ మొదటి శుక్రవారం శుభాకాంక్షలండి. ఈరోజు మీ అందరితో ఒక వీడియో షేర్ చేసుకుందామని చేస్తున్నాను అన్నమాట. ఆ వీడియో వచ్చేటప్పటికి ఏంటంటే, ఆవు పేడ పెట్టి నేను లిప్ స్టిక్స్ తయారు చేసుకున్నానండి. నేను ఎవ్రీ ఇయర్ కూడాను ఇంట్లోకి నేను లిప్ స్టిక్స్ అనేవి తయారు చేసుకుంటాను. ఈ వీడియో మొత్తం మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆలస్యం ఎందుకండి? ఇదిగోండి ఆవు పేడ. ఆవు పేడ చేత్తో పట్టుకుంటానండి నేను. అయితే తర్వాత మనం అన్నీ వేస్తాం కదా, వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అనమాట. మొత్తం ఆవు పేడ స్మెల్ అనేది ఉండదు. ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఏంటంటే పురుగులు గిరుగులు అలాంటివి ఏమి లేకుండా క్లీన్ చేసుకున్నాను అనమాట. అట్లాగే పొట్టును కూడాను మనం తీసుకున్నానండి. పొట్టు కూడాను క్లీన్ చేసుకున్నాను అన్ని. ఇది ముందుగా ఇట్లా పిసికేసుకోవాలండి మొత్తం కూడాను. ఇట్లా మొత్తం పిసికేసుకోవాలన్నమాట. ఇదిగోండి సాంబ్రాణి వేసేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అనమాట, బాగా పొగ రావాలి కదండి మనకి. పాపాయ్, ఇది కొంచెం నాకు చెయ్యి పేడగా ఉంది కానీ కొంచెం అది సాంబ్రాణి కొంచెం మా చిన్న పాపని హెల్ప్ తీసుకుంటున్నాను. అసలు పేడ స్మెల్ అంతా ఎట్టిపోయిందోనండి. ఇదంతా నేను వేసి రుద్దుతున్నాను అనమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇది ఏమ్మా ఇది? సా కర్పూరం ఏమవుద్దంటే మనకి గడ్డగట్ట వేస్తుందండి. ముందు మిక్సీ వేసిన వెంటనే మళ్ళీ మనం ఇందులో కలిపేసుకోవాలన్నమాట. మీ వీడియోస్ అంటే చాలా బాగుంటున్నాయంట. ఎవరికంట? మా ఫ్రెండ్స్ అంటున్నారు. ఓ, వీళ్ళు చూసి లైక్ చేస్తున్నారంట? చేస్తున్నారంట. ఓకేనంట, లైక్ చేయమను. ఇంత కాకపోయినా కొంచెమైనా ఒకసారి ట్రై చేయండి మీరు. కొంచెం ఒక గొబ్బెమ్మంతా తీసుకొచ్చి చేసి చూడండి. అసలు ఇక్కడ అసలు స్మెల్ వస్తుందండి. ఎట్లా వస్తుందిరా? సూపర్ ఉంది. పేడ స్మెల్ అనేది రావట్లేదు అనమాట. మా చిన్న పాప బాగా ఉత్సాహంగా ఉందండి కలపడానికి, అందుకని నేను ఆగానమాట. అప్పుడప్పుడు ఇంట్లో మమ్మీకి కూడా హెల్ప్ చేయాలి కదా మరి. అబ్బో, ఇది కొంచెం మంచి నూడు కాకుండా మంచి చోట తీసుకొచ్చుకోండి. నన్ను రంప పొట్టు అనేది ఎందుకు వేస్తారు? ఇది వేయకపోతే అచ్చంగా పేడ అయితే మనకి వెలిగించంగానే అతుక్కోదు అనమాట, అందుకని ఇది వేస్తారు. వన్ పర్సెంట్ ప్యాడ్ అయితే 3% వుడ్ అంటే మీకు చదువుకున్న వాళ్ళకి 1:1 టైప్లో చెప్తున్నాను అనమాట. ఒక పర్సెంట్ ప్యాడ్ అయితే 3% ఇది వేయాలండి. ఇది కనుక మనం వేయకపోతే మనకి సరిగ్గా రాదనమాట. ఓకే, రామతీర్థం అండి. నేను యాత్రలకు వెళ్తాను కదా, అక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక గంగాజలం కూడానండి. ఇది శ్రీశైలంలో పాతాళ గంగ ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం అనమాట వాటర్. నేను ఇలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటానండి వెళ్ళిన చోటల్లో తీర్థయాత్రలకి. అన్నీ వేసావా మమ్మీ? వేసేసాంగా. ఇది చూ, ఉందాస్తుంది మనకి ఈ పేడ అనేది అలా జిగురు పట్టుకోవడానికి అనమాట. మనకి వేసేది ఆల్రెడీ మనం ఈ వేసాం కనుక దీన్ని మనం ఇట్లా కోపంలాగా చేసుకోవడం అంతే. ఇప్పుడు డ్రై పేడతో చేయడానికి కుదరదా? అంటుకోదమ్మా, ఇదైతే మనకి పెట్టంగానే అంటుకుంటుంది. ఏం లేదండి, ఇది వెలిగించుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మనం ఇదిగో నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా తయారు చేసుకుంటానండి. ఎందుకంటే అట్లాగా మనం కొంచెం కర్పూరం ఉంటే కర్పూరం కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే కర్పూరం పెట్టడం కంటే నేను ఆల్రెడీ ఇలా అకిపుల్లతో కూడా ఎలుగుతుంది అని మీకు చూపిద్దామని.
ఓకేనండి. అంటే ఇంకో వన్ డే గట్టిగా 3 డేస్ ఎండబెట్టాలండి వీటిని. ఎండబెట్టిన తర్వాత మనకి బాగా ఇట్లాగా పొగ వస్తూ ఉంటుంది అనమాట. మనకి కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకా 2-3 వెలిగించుకోవచ్చు. అయినా ఇది సరిపోతుంది. అంటే కొంచెం పెద్ద సైజ్ చేశాను కదా, పైన కొంచెం తక్కువ వస్తుంది అనమాట, ఇంకా కిందికి వెళ్ళేటప్పటికి పెద్దగా ఎక్కువ వస్తుంది పొగ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ గంట కొట్టండి పక్కన కూడాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా మరొకసారి శ్రావణ మొదటి శుక్రవార శుభాకాంక్షలు అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.